ప్యారిస్ ఒలింపిక్స్లో భారత ఖాతాలో మరో మెడల్ చేరింది. రెజ్లర్ అమన్ నెహ్రావత్ 57 కిలోల విభాగంలో కాంస్య పథకాన్ని కొల్లగొట్టాడు. జారియన్ క్రస్తో జరిగిన కాంస్య పోరులో 13-5 తేడాతో అమన్ గెలుపొందాడు. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్ విభాగంలో దేశానికి తొలి మెడల్ అందించాడు. తొలి నుంచి పోరులో ఆధిక్యం కనబరిచిన 21 ఏళ్ల అమన్ భారత్ తరఫున రెజ్లింగ్లో ఒలింపిక్ మెడల్గా గెలిచిన చిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. మొత్తం మీద ఈ ఒలింపిక్స్లో భారత్కు ఇప్పటివరకు 1 సిల్వర్, 5 కాంస్య పథకాలతో కలుపుకొని మొత్తం 6 పథకాలు లభించాయి. కాంస్య పథకం సాధించిన అమన్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు. భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో పథకం అందుకున్న అథ్లెట్గా అమన్ షెరావత్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు సింధు పేరిట ఉన్న రికార్డును అమన్ బ్రేక్ చేశాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో మెడల్ చేరింది. రెజ్లర్ అమన్ నెహ్రావత్ 57 కిలోల విభాగంలో కాంస్య పథకాన్ని కొల్లగొట్టాడు. జారియన్ క్రస్తో జరిగిన కాంస్య పోరులో 13 తేడాతో అమన్ గెలుపొందాడు. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్ విభాగంలో దేశానికి తొలి మెడల్ అందించాడు. తొలి నుంచి పోరులో ఆధిక్యం కనబరిచిన 21 ఏళ్ల అమన్ భారత్ తరఫున రెజ్లింగ్లో ఒలింపిక్ మెడల్ గెలిచిన చిన్న వయస్సుడిగా రికార్డు సాధించాడు. మొత్తం మీద ఈ ఒలింపిక్స్లో భారత్కు ఇప్పటివరకు 1 సిల్వర్, 5 కాంస్య పథకాలతో కలుపుకొని మొత్తం 6 పథకాలు లభించాయి. కాంస్య పథకం సాధించిన అమన్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు. భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో పథకం అందుకున్న అథ్లెట్గా అమన్ కొత్త రికార్డును నెలకొల్పాడు. ఇప్పటివరకు సింధు పేరిట ఉన్న రికార్డును అమన్ బ్రేక్ చేశాడు.